న్యూస్ కి స్వాగతం. నా పేరు దీపిక. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న సంఘటనలకు నిరసనగా చెలో మదనపల్లి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ కుమార్ వెల్లడి. నాయుడు మొబైల్స్ పండగ అమ్మకాలు ప్రారంభం. మదనపల్లిలో పోటాపోటీగా ప్రజా సంఘాల ఆందోళనలు. 19 ఏళ్ల మనీషా వాల్మీకి యువతిపై అత్యాచారం పైశాచికం. ఆమె చావుకు కారణమైన కామాంధులను బహిరంగంగా ఉరితీయాలి. సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలచే వేర్వేరుగా నిర్వహించిన నిరసన ఆందోళనను డిమాండ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ ప్రాంతంలో కన్నతల్లి ఎదుటే కన్నబిడ్డ మనీషా వాల్మీకిపై 4 కామాంధులు అత్యంత పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆ యువతిని 10 రోజుల పాటు నిర్బంధించి పైశాచికత్వం ప్రదర్శించి వదిలేశారు. అనంతరం లక్నో ఆసుపత్రిలో చికిత్సలు చేయించిన శరీరం సహకరించక తనువు చాలించిందన్నారు. అయినప్పటికీ యువతి మనీషా వాల్మీకి మృతదేహాన్ని సైతం ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ దహనం చేయడం అత్యంత హేయమైన చర్య అని సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం బాస్, బెంగళూరు బస్టాండ్ సర్కిల్ సిపిఐ మాల మహానాడులచే ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో దళిత యువతి మనీషాపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన మానవ మృగాలను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. యూపీ రాష్ట్రంలో ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు కరువైందా అని ఆరోపించారు. యూపీ సీఎం యోగి కామాంధులకు అండంగా నిలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అణగారిన వర్గాల బహుజనులు ఎవరైతే ఉన్నారో, దళిత గిరిజన బీసీల పైన విచక్షణ రహితంగా మహిళల పైన మరి అత్యాచారం చేయడం, హత్యలు చేయడం, మరి ఇది సర్వసాధారణంగా తయారైంది. ఈ దేశ భక్తులు మనం చెప్పుకునేటువంటి బీజేపీ ప్రభుత్వం దళితుల మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి అనే 19 సంవత్సరాల మహిళ పొలంలో వ్యవసాయం చేసుకుంటుండగా అగ్రవర్ణాలకు చెందినటువంటి కామాంధులు ఆమెను తీసుకుపోని మరి 17 రోజులుగా రేప్ చేసి నాలుగు కోసేసి కాళ్ళించి నరాలు చిట్లుపోతే ఆమెకు కనీసం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల. ఆమెను విషక్షరహితంగా ఇంత జరిగితే హాస్పిటల్కి పోతే ఆమెను పోలీసులు అర్ధరాత్రి కాడ తీసుకెళ్ళి కనీసం శవాన్ని తల్లిదండ్రులకు కూడా బంధువులకు అప్పచెప్పకుండా అర్ధరాత్రి అగ్గి నిప్పు పెట్టడం జరిగింది. హిందూ సాంప్రదాయం అని చెప్పుకునేటువంటి వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారము ఆమెను కనీసం మరి దానక్రియలు చేయవలసి ఉండగా దానికి కూడా పోలీసులు కోర్టు జడ్జిన పోయి ఆ బాధితులను బెదిరించారంటే ఈ ప్రభుత్వంలో ఏమాత్రం దళితులకు మరి వెనుకబడినటువంటి వర్గాలకు రక్షణ ఉందో అర్థమవుతుంది. అందుకోసమే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సన్యాసిని అని చెప్పుకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి మరి దళిత మహిళలకు రక్షణ కల్పించాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. హత్రాస్ జిల్లాలో బలరాంపూర్ గ్రామానికి చెందినటువంటి మనీషా తన తల్లితో పాటి పంట పొలాల్లో గడ్డి కోసుకోవడానికి వెళ్తే అక్కడే ఉన్న అగ్రకులాలకు చెందిన కొంతమంది దుర్మార్గులు ఆ అమ్మాయిని పొలాల్లోకి ఈడ్చుకెళ్ళి అత్యంత దారుణంగా అత్యంత పాశవీకంగా వెన్నెముకను విరిచి నాలుకను కోసి అత్యాచారం చేసి ఆమె చావుకి కారణమయ్యారు. దాదాపుగా 14 రోజులు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి 3 రోజుల క్రితం మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరా ఉండి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దగ్గరుండి ఎవరైతే హత్య చేశారో వారిని కాపాడే ప్రయత్నం చేసి మరి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, కరోనా వచ్చి సస్తే మీ అమ్మాయికి ఎంత డబ్బులు వస్తాయా అని చెప్పి సాక్షాత్తు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మరి దబాయించే ప్రయత్నం చేసి మరి వాళ్ళని తప్పించే ప్రయత్నంలో అర్ధరాత్రి 2-3 గంటలప్పుడు
మరి ఆ గ్రామానికి సమీపాన తీసుకొచ్చి ఆమెను కనీసం కుటుంబ సభ్యులకు కూడా ముఖం చూపేకుండా అత్యంత దారుణంగా ఆ కాల్చడం జరిగింది సాక్ష్యాధారాలు లేకుండా చేశారు ఈ దాని అన్నిటికీ కారణం దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వమే చేయించి ఈ అగ్ర కులాల వారిని కాపాడే ప్రయత్నం చేస్తాంది మరి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ఎవరైతే ఆ బిడ్డ మీరు భరతమాతకి జై అని చెప్పి కొడుతున్నారో ఈ మన దేశంలోని ప్రతి మహిళ ప్రతి ఆడపడుచు కూడా భరతమాతే అలాంటి భరతమాత ఈ రోజు అత్యాచారాలకి హత్యకి గురవుతంటే మీరు నిమ్మకి నీవెత్తినట్టు వ్యవహరించడం చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కనీస దళిత యువతని అత్యంత మానవీయంగా మానవ నలుగురు మానవ మృగాలు కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది అదే విధంగా హాస్పిటల్లో ఐసీయూలో 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణం వదిలింది అంటే అదే విధంగా న్యాయం చేయాల్సిన పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు శాంతి భద్రతను రక్షించాలని పోలీసులే వాళ్ళ తల్లిదండ్రులను గృహములో నిర్బంధించి అర్ధరాత్రి వేళ ఆయమను మనీషాను పాశవికంగా సాక్ష్యాధారం లేకుండా కాల్చివేయడం కుదురుతుంది అదే విధంగా పోలీసులు కూడా రీపోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయమను నాలుగు బయలుదేరు ఆయనకు మానభంగం మీద జరగడం లేదని కూడా పిఎం రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది మేము అడుగుతున్నాం ఉత్తరప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ ఉందని కూడా మేము అడుగుతున్నాం దీని అంతటి కారణమైన కేంద్రంలో మోదీ గారు రాష్ట్రంలో యోగి గారు ఇద్దరు సన్యాసులు కలిసి ఈ సన్యాసుల రాజ్యంలో రక్షణ లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హత్యకు కారణమైన మనీష్ హత్యకు కారణమైన కామాంధులను నరి రోడ్డు మీద ఉరి తీయాలని అప్పుడే ఆమెకు మనశ్శాంతి జరుగుతుందని మానమానవ తరపును డిమాండ్ చేస్తూ అలాగే ఉత్తరప్రదేశ్లో దీనికి అందరికీ నైతిక బాధ్యత వహించి యోగి గారు రాజీనామా చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం రాష్ట్రంలో హత్రాస్ జిల్లాలో దళిత కుటుంబానికి చెందినటువంటి మనీష అనే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేస్తుండగా తల్లిదండ్రులకు మనీషకు కాస్త దూరం ఉండడంతో ఆ పొలం వద్దే పెట్రేకి పోయినటువంటి మతోన్ మాదులు అదేవిధంగా నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి అత్యంత దారుణంగా ఆమె వెముకలు విరిచి ఆమె నాలుక కోసి ఆమె దుర్మార్గంగా అందరూ కూడా గ్యాంగ్ రేప్ చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లిలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఐ ఏఐటిసి ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో యూపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మేము రామరాజ్యం పరిపాలన చేస్తామన్నాను అన్నారు అయ్యా నువ్వు చేస్తానే రామరాజ్యం పరిపాలన కాదు కామాంధుల పరిపాలన యూపీ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది అలాంటి ప్రభుత్వానికి మోదీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం 19 ఏళ్ళ దళిత మహిళ గ్యాంగ్ రేప్ గురైతే కనీసం మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ అదేవిధంగా మోడీ గారు పోయినటువంటి చరిత్ర లేదు ఆ రాష్ట్రంలో ఆవులకు ఉన్నటువంటి భద్రత మహిళలకు లేకుండా పోయింది ఇప్పటికైనా మోడీ గారు హోమ్ మినిస్టర్ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి గారు ఆ కుటుంబాన్ని తక్షణమే పరామర్శించి ఎవరైతే ఆమె పైన గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ తరహాలో ఎన్కౌంటర్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మనీష పైన జరిగిన పాశవిక దాడికి నిరసనగా అదేవిధంగా మనీష దాడి మరొక ముందే మరొక మైనర్ బాలిక పై రేప్ చేసి చంపేయడం నిరసిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా దళితులపైన మహిళలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మా అధినేత్రి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు డిమాండ్ చేయడం జరిగింది మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మరియు మదనపల్లి శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు రాజీనామా చేయాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి కడగంటి చూపుల దారాలతో జరిగి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. నాయుడు మొబైల్స్ లో పండగ అమ్మకాలు ప్రారంభం. అన్ని కంపెనీల స్మార్ట్ మొబైల్స్ ను తక్కువ ధరకే అందించే ప్రముఖ మల్టీ బ్రాండెడ్ మొబైల్ సంస్థ నాయుడు మొబైల్స్ మదనపల్లి నందు పండగ ఆఫర్లను ప్రారంభిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ మణి తెలిపారు. రానున్న దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని నాయుడు మొబైల్స్ నందు వినియోగదారులకు తగ్గింపు ధరను ఇవ్వడమే కాకుండా ప్రతి కొనుగోలుపై మిక్సీ, రైస్ కుక్కర్లు, హాట్ బాక్సులు లాంటి ఖచ్చితమైన విలువైన బహుమతులను ఖచ్చితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా శాంసంగ్, ఒప్పో, వైవో, రెడ్మీ మొదలగు అన్ని ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ వినియోగదారులకు కేవలం 1 రూపాయి చెల్లించి సులభ వాయిదా పద్ధతిలో తీసుకునే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం నాయుడు మొబైల్స్ మదనపల్లి, తిరుపతి, శ్రీకాళహస్తిలో గల అన్ని బ్రాంచుల్లో అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు మా ప్రత్యేక ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మమత, పరిమళ పాల్గొన్నారు. మదనపల్లి పట్టణ ప్రజలకు శుభవార్తం. మదనపల్లి సిటీఎం రోడ్లో నాయుడు మొబైల్స్లో మీకు అద్భుత పండుగ సందర్భంగా ఎన్నో అద్భుతమైన ఆఫర్లు మరియు గిఫ్ట్లు ఉన్నాయి. మీకు వివో మరియు ఒప్పో, శాంసంగ్లో మీకు 1 రూపీ ఈఎంఐ పేమెంట్ మీకు 699 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చేసి 3499 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. నాయుడు మొబైల్స్లో దసరా పండుగ సందర్భంగా ఎన్నో అద్భుతమైన ఆఫర్లు మరియు బహుమతులు ఉన్నాయి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న సంఘటనలకు నిరసనగా చెలో మదనపల్లి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ కుమార్ వెల్లడి, జడ్జి రామకృష్ణ కుటుంబ సభ్యులపై జరిగిన దాడుల కోసమే చెలో మదనపల్లి చిత్రీకరించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. మదనపల్లి పట్టణంలో సొసైటీ కాలనీలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చెలో మదనపల్లి కార్యక్రమం జడ్జి రామకృష్ణపై జరిగిన దాడి కోసం కాదని, రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, కర్నూలు, కడప, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎస్పీలపై జరుగుతున్న దాడులకు నిరసనంగా చెలో మదనపల్లికి పిలుపునిచ్చామని తెలిపారు. దాడి చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా శిక్షించాలని, అధికార ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా వ్యతిరేక పార్టీలే అని విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, అగ్రకులాలలో ఉండే పేదలు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా చెలో మదనపల్లి కార్యక్రమానికి సంబంధించి మరొక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం. రాష్ట్రంలో ఒక మెసేజ్ తీసుకొచ్చారు, చెలో మదనపల్లి కార్యక్రమాన్ని కేవలం జడ్జి రామకృష్ణ గారి పైన జరిగిన దాడికి నిరసనగా జరిగిందని చెప్పి తీసుకొచ్చిన ఆ యొక్క మెసేజ్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జడ్జి రామకృష్ణ గారి పైన జరిగిన దాడికో, లేకపోతే అతని తమ్ముడు రామచంద్ర గారి పైన జరిగిన దాడికి నిరసనగానో చెలో మదనపల్లి కార్యక్రమం తీసుకోలేదు. చెలో మదనపల్లి కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా, ఏదైతే బిక్రబీకి సంబంధించిన మామిడి పండ్లు తిన్నాడనే విషయంలో అతన్ని చంపేసిన విషయం దగ్గర నుంచి, రాజానగరంలో ఒక దళిత బాలికని అత్యాచారం చేసి, కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేసిన విషయం దగ్గర నుంచి, రాజమండ్రిలో శిరోమణి అనే విషయం దగ్గర నుంచి, చీరాలలో కిరణ్ చనిపి మాస్క్ వేసుకోవాలని చెప్పి కిరణ్ చంపేసిన దగ్గర విషయం నుంచి, విశాఖపట్నంలో వరప్రసాద్ని శిరోమణి అనే విషయం దగ్గర నుంచి, కర్నూలు జిల్లాలో ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పి 250 కుటుంబాలని అక్కడ బహిష్కరణ చేసిన దగ్గర విషయం నుంచి, మన జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో వీకోట, అదేవిధంగా ఊసరపెంట, ఓంప్రకాష్ విషయము, అదేవిధంగా ఎన్నో సంఘటనలు, పుంగునూరులో ఒక మైనర్ బాలిక పైన ఒక ఆయన
ఒక వాలంటీర్ అత్యాచార పరిచయం చేసే సంఘటన దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సంఘటనలను తీసుకుని ఈరోజు చలో మదనపల్లి కార్యక్రమాన్ని పిలిపించామని చెప్పి నేను చాలా స్పష్టంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విషయాల్లో ఆయన రామకృష్ణ గారి విషయం ఉండొచ్చు, అదేవిధంగా రామచంద్ర గారు ఆయన తమ్ముడు రామచంద్ర గారి విషయంలో ఉండొచ్చే తప్ప కేవలం ఆ యొక్క సంఘటన మాత్రం దయచేసి పుయ్యత్తని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఆ యొక్క మన రాష్ట్రంలో ఉన్న అధికారులంతా కూడా ఈ దళితులపై జరిగే దాడులకు నిరసనగా చేసే కార్యక్రమంగా తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ, గతంలో నేను చెప్తా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు జరిగాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో విశాఖపట్నంలో ఆ అమ్మాయి లేడీ విషయంలో ఆమె జాకెట్ చింపిన విషయం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన విషయం కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎంత దూరం ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దూరం ఉంటుంది. నేను చెప్తా ఉన్నా ఏదైతే ఈ రాష్ట్రంలో దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, ఏదైతే అగ్రకాలంలో ఉన్న పేదలు, మీరు నిజంగా ఈ రాష్ట్రంలో చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలనుకుంటే, నిజంగా నిర్భయంగా మీరు ఉండదలుచుకుంటే ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే అభివృద్ధి వైపు మీరు నడవాలంటే, మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు పాట మీరు వేసుకోవాలంటే మీకు ఏకైక ఉన్నటువంటి మార్గము బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మళ్ళా చంద్రబాబు గారికి ఓట్లేస్తే బడుగు బలహీన వర్గాలకు ఒరిగేది లేదు. కాబట్టి మీరు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు మీరు పోవాలంటే, మీరుపైన దాడులు జరగకుండా ఉండాలంటే, మీపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే, మీరు నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకాలనుకుంటే, స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు ఉండాలనుకుంటే బహుజన సమాజ్ పార్టీకి ఓటేయాలి. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క వర్గాల కథ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామకృష్ణ వారి విషయమే కాకుండా ఈ రాష్ట్రంలో దళితులపైన జరిగిన వరుస దాడులకు నిరసనగానే చలో మదనపల్లి కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. భారతదేశంలో మహిళలకు భద్రత లేదని, ఉత్తరప్రదేశ్లో దళిత మహిళ మనీషా దుర్ఘటనపై సీఎం యోగి ఆదిత్య పదవి నుంచి తొలగించాలి, ప్రధాని మోడీ స్పందించాలి, అత్యాచార దుండగులను ఉరితీయాలి, అంబేద్కర్ సర్కిల్ వద్ద బాస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మనీషా నాలుక కోసి అతి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని కఠినమైన చర్యలు తీసుకురావాలని కోరారు. బాస్ మహిళా విభాగం నియోజకవర్గ నాయకురాలు వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రకళ, సిపిఎం నాయకులు శ్రీనివాసులు, బీసీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడం రాజశేఖర్, రామలింగ, లక్ష్మీపతి, బాస్ నాయకులు చందు పాల్గొన్నారు. చంద్రకళ, నేను కూడా మహిళా మండలిలో పనిచేస్తున్నాను 7 సంవత్సరాలుగా. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాను. 2 టౌన్ కానీ, తాలూకా కానీ, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానీ మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అన్నిటికీ ముందుంటే నేను వస్తున్నాను అన్ని మీటింగులకు. తర్వాత ఇప్పుడు మనీష్ అనే అమ్మాయికి కూడా చాలా దారుణమైన స్థితి జరిగింది, దారుణమైన హత్యాచారం జరిగింది. కానీ మనీష్ అనే అమ్మాయికి, వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ న్యాయం చేయాలని మా లేడీస్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ మొత్తం ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఆడదానికి అనేది, రక్షణ అనేది లేకుండా పోతుంది. మొన్న దిశా చట్టం కింద మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం తీసుకొని వచ్చారు. వాళ్ళని ఎన్కౌంటర్లో కాల్చి పారేసినట్లు ప్రతి ఒక్కరిని ఇలా చేసిన వాళ్ళని నడి రోడ్డులో కాల్చేస్తే కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే పోతున్నాయి, చేసే కొద్దీ ఇంకోటి పోతున్నాయి. మొన్న 4 మొన్న 2 మొన్న ఇప్పుడు 11 మంది ఆ అమ్మాయికి నాలి గోహసి వెన్నెముకి ఇచ్చేసి 9 రోజులు హాస్పిటల్లో ఆమె ఎంత నరకం పడింటుంది. ఒక్కసారి ఒక్కొక్క కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క ఆడపిల్ల, మన ఆడపిల్ల అని ఎవరు గుర్తించుకుంటే ఇలాంటి సంఘటనలు ఎవరు చేయరు. చేసేదానికి కూడా భయపడేట్లుగా చేయాలనుకుంటే నడి రోడ్లు ఇలాంటి వాళ్ళని కాల్ చేయాలి. అంటే ఈ రాజకీయ పరంగా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు మహిళ అనే ఉద్దేశంలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని ఇది ప్రతి ఒక్కరు స్పందిస్తే చాలు. ఇది ఎక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది, మనం ఇక్కడ జరగలేదనేసి ఎవరు మనము దీనికి పారేయకుండా ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రదేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై బాస్ తరఫున ఉద్యమిస్తున్నాము. మహిళలపై రోజు రోజుకి పెరిగిపోయిన అరాచకాలను అరికట్టాలి. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నారు, అయినా సరే మానభంగాలకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఆడదంటే అబల కాదు, సబల అని మహిళలందరూ ఏకమై ఉద్యమించాలి. పురుషులతో సమానంగా ఎదుగుతున్న మహిళలను అణిచివేయడము ఇది అనువాద ధర్మంగా భావిస్తాము. ప్రతి ఒక్క మహిళ కుటుంబానికి మహిళ ఎంత అవసరమో దేశంలోనూ
ప్రతి ఒక్క రంగంలోనూ అభివృద్ధి చెందుతున్న మహిళను ఇంత అనారసకంగా మృగాల్లాగా ప్రవర్తించి ఒక ఆడబిడ్డ నాలుక కోచి వెన్నెముక ఇరిచి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయము. కొన్ని చట్టాలు తీసుకొచ్చి వాటి ద్వారా మహిళలు కూడా మనుషులేను, వాళ్ళు కేవలము వాళ్ళ కోరికలు తీర్చేదానికే కాదు అని చెప్పి గుర్తించాలని ప్రభుత్వం తరఫున మేము విన్నవించుకుంటున్నాము. గత కొన్ని రోజులకు ముందు ఉత్తరప్రదేశ్లో మనీష అనే ఒక 19 ఏళ్ల యువతని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నరరూప రాక్షసులు వాళ్ళ పైశాచికాన్ని వ్యక్తం చేస్తూ జంతువులు కూడా సిగ్గుపడే విధంగా ఆమె పైన అత్యాచారం చేసిన సంఘటన మనం చూసాం. కాబట్టి యువతీ యువకులు కానీ, అదేవిధంగా విద్యార్థి ఉద్యోగులు కానీ, కార్మికులు కర్షకులు కానీ, అదేవిధంగా మేధావులు విలేకరులు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అనే పెద్ద రాష్ట్రంలో ఆ మహిళల పైన, ముఖ్యంగా మహిళల పైన 5 నిమిషాలకు ఒకసారి రేపు జరుగుతుండే విషయాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైమ్ రిపోర్ట్ బ్యూరో మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మహిళల్ని అత్యాచారం గురి కాకుండా వీరికి న్యాయం చేసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కంపల్సరిగా ఈ మహిళలకు ఉన్నటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కానీ మహిళలకు పెద్దపీట వేసి వారికి న్యాయం చేసే విధంగా వీరు వాళ్ళ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ మహిళలకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నువ్వు తెలియజేసుకుంటూ మనిషి కుటుంబానికి న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. మహిళలకు ఈ దేశంలో రక్షణ ఏ రకంగా ఉందనే విషయం మనీష కేసు మరొకసారి తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలోనే భారతీయ అంబేద్కర్ సేన మహిళా విభాగం తరఫున ఈరోజు అంబేద్కర్ సర్కిల్ నందు మనీషకి, మనీష కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనీషను అతి కిరాతకంగా, కర్కశంగా మానవ మృగాలు చేసినటువంటి దౌష్టికాన్ని ఎవరైతే చేశారో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ సంఘటన పైన వెంటనే అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు బేషరత్తుగా అతని పదవికి రాజీనామా చేసి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని శిక్షించే రకంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనిషి అత్యాచారం అనేటువంటిది యావత్ భారతదేశ మహిళలకందరికీ తీరని లోటుగా మా బీసీ హక్కుల పోరాట సమితి నుండి మేము భావిస్తూ ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకు రాజ్యాంగం ఒక పక్క డాక్టర్ అంబేద్కర్ గారు, మరో పక్క మహాత్మా జ్యోతి పూలే గారు, వారందరూ మనకిచ్చినటువంటి సంపద ఏంటంటే స్వేచ్ఛా జీవితాలుగా ఈ భారతదేశ పౌరులందరూ, మహిళలందరూ బాగా ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి సంపదను రాజకీయ నాయకులు వాళ్ళ సలహాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం ఈరోజు మహిళలపైన చేస్తున్నటువంటి అత్యాచారాలకు నిదర్శనం ఏంటంటే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పాపాలను కప్పిపించుకోవడానికి వాళ్ళు మహిళలపైన, బడుగు బలహీన వర్గాలపైన చేస్తున్నటువంటి ఈ దాడులు నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అణగారిన వర్గాలకు మాత్రమే దాడులు అనేటివి ఈరోజు ప్రతీకగా మారింది. ఒక మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా వాళ్ళను టార్గెట్ చేసుకుని మరీ హింసలకు గురి చేస్తున్నారనే దానికి ఈ 2 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో కానీ, పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఇప్పుడు మరీ ఉత్తరప్రదేశ్లో కానీ బడుగు బలహీన వర్గాల పైన దాడులు అనేటివి ప్రత్యేకమైన ఒక కార్యాచరణగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజకీయ పాలకులకు మార్పు దిశగా ప్రయాణం చేయాలంటే బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్క కుటుంబకులు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.